రైట్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆలస్యం వైసీపీ సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేసి తప్పుడు ప్రచారాలు చేస్తారో ఇంతకుముందు చాలా ఘటనల్లో చూసాము బట్ ఈ విషయానికి వస్తే మాత్రం విషయం ఏదైనా కూడా ఎజెండా మాత్రం ఒకటే ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వంపై బురద జలడమే పనిగా పెట్టుకున్నాయి ఫ్యాన్ సోషల్ మీడియా పార్టీలు అందులో భాగంగానే ఒక విద్యార్థికి జరిగిన దాంట్లో తప్పుడు ప్రచారం చేశాయి సో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా ఈ తతంగా అంతా కూడా నడుస్తున్నప్పటికీ తిరుపతి జిల్లా యలమందల్లో దళిత బాలికని అత్యాచారం చేశారంటూ వస్తున్న ఆరోపణల విషయంలోనూ కూడా వైసీపీ చేసిన అసత్యాలు నిజంగా అందరినీ బాధించని చెప్పాలి అసలు సదరు మైనర్ బాలిక ఘటన విషయంలోనే విచారణ జరుగుతూ ఉంది ఇంకా విచారణ కూడా పూర్తిగా జరగలేదు అత్యాచారం జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది వైసీపీ సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు దామోదర్ ప్రస్తుతం చూస్తున్నాము వైసీపీ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారు విచారణ జరుగుతూ ఉండగానే ఇంకా ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు పాస్ చేయలేదు పోలీసులు కూడా ఏం చెప్పలేంది వీళ్ళే నిర్ధారించేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు బట్ ఎవరైతే బాలిక ఉందో బాలిక జరిగిందంతా ఇచ్చి పోలీసులకి వేరే విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఎలా నేను ఏం చేస్తారు సోషల్ మీడియా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేసారు ఇలా గతంలో చాలా చేశారు బట్ ఇక్కడ బాలిక ఉంది అని కూడా తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా విద్యార్థిని గురించి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏం చెప్తున్నారు అధికారులు మనిషా ఏదైతే నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎర్రవారిపల్లి మండలం యలమంద గ్రామంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న పదవ తరగతి బాలికపైన ఇద్దరు దాడి చేశారు ఆ దాడి సందర్భంగా గతంలో వారి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు ఇతర కారణాల వల్ల ఆమె మీద దాడి జరిగినట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్నారు ఓ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఆమె మీద అత్యాచారం ఇద్దరు యువకులు చేశారంటూ ట్రోల్ అయింది తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి రెడ్డి ఆ అమ్మాయిని ఆసుపత్రిలో పరామర్శించాడు తర్వాత జరిగిన పరిణామం పరిణామాల పరిణామాల్లో చూసుకుంటే ఏదైతే అది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ కావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ అమ్మాయిని తిరుపతిలోని రుయా ప్రభుత్వాసుపత్రికి లోని ప్రసూతి విభాగానికి తరలించారు అక్కడ అమ్మాయి మీద అమ్మాయికి వైద్య పరీక్షలు జరుగుతున్న పరిస్థితి అయితే అప్పటికే పెద్ద ఎత్తున ఆమె మీద అత్యాచారం జరిగిందంటూ ట్రోల్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు ఆమె తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన కూతురు జీవితం మీద విధంగా దుష్ప్రచారం చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి పదో తరగతి చదువుతున్న పైన ఈ విధంగా చేయడం రాజకీయానికి వాడుకోవడం తగదంటూ కూడా ఆయన ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి దయచేసి మమ్మల్ని వదిలేయండి మా మా బాధ మేము పడతాము దాడి జరిగింది నిజము అది ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు అక్కడ కానీ దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు తర్వాత ఏదైతే వైసీపీకి సంబంధించిన తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు స్థానికంగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ భూమన్క రెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి కుమారుడు కూడా ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత లోపలికి ఆసుపత్రికి వెళ్ళారు వారు అమ్మాయి ఆ బాలికను పరామర్శించారో లేదో తెలియదు కానీ బయటికి వచ్చి ఈ విధంగా జరుగుతున్న వ్యవహారంలో రా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే ఈ విధంగా పెద్ద ఎత్తున రోజు రోజుకు అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటూ విమర్శించారు అయితే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందా లేదా ఆ విషయాన్ని ఎందుకు అత్యాచారం జరిగిందనే విషయాన్ని ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారంటే అది ఆ విషయం మీద జరిగిందో లేదో కానీ పోక్సో మీ కింద కేసు నమోదైంది కాబట్టి సోషల్ మీడియాలో పెట్టామంటూ చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఏదైతే మాజీ మంత్రి రోజా ఇక్కడికి చేరుకున్నారో ఆమె కూడా ఆసుపత్రిలోకి వెళ్ళింది అయితే బాలికను పరామర్శించడానికి తనకు అనుమతి ఇవ్వలేదంటూ కూడా ఆమె చెప్పిన నేపథ్యం ఈ నేపథ్యంలో ఆమె పెద్ద ఎత్తున అటు పవన్ కళ్యాణ్తో పైన నిప్పులు విధంగా అదేవిధంగా హోంమంత్రి అసమర్థత చంద్రబాబు నాయుడు అసమర్థత అంటూ పెద్ద ఎత్తున విమర్శ చేశారు రోజు రోజుకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున అమ్మాయిల మీద అత్యాచారం కొనసాగుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు తనను లోపలికి వెళ్ళనివ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అమ్మాయి మీద అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆమె ధృవీకరించలేదు ఆ విషయం గురించి తాము మాట్లాడలేదు సో తమ సోషల్ మీడియాలో ఏమొచ్చిందన్న విషయానికి మీ ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో ఈ విషయం బయటకు వచ్చింది కదా అంటే తమ తన కుటుంబ సభ్యుల మీద తన మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అంటూ ఆమె ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి తర్వాత చివరిగా ఎస్పీ మాట్లాడుతూ అసలు అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనే ప్రచారం చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేస్తాము అసలు విషయం ఇంకా ఏదైతే ఇప్పటికీ దాని పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వాటికి పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతనే ఏ విషయం ధృవీకరించాల్సి ఉంటుంది కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన వారి మీద కేసులు నమోదు చేస్తామంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా కేసులు నమోదు చేస్తాము ఎక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎవరు అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు అయితే ఏదైతే మైనర్ బాలిక విషయంలో ఏదైతే కేసులకు సంబంధించి కానీ ఆ మైనర్ బాలిక పేరు కానీ వారి గ్రామం వారి వివరాలు కూడా బయటకు చెప్పకూడదంటూ ఒక నిబంధన ఉంది అయితే అవన్నీ కాదని విదేశిగా అమ్మాయి ఫోటోతో సహా వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు మొత్తం మీద ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అమ్మాయిల జీవితాలను బలి చేయద్దంటూ కోరారు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన టీడీపీ మహిళా నాయకురాలు ఇదే విషయాన్ని చెప్పారు కేవలం బల ఇదే సమయంలో రోజా కూడా ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు ముఖ్యంగా బెదిరించి బలవంతం చేసి ఆ అమ్మాయితో ఈ విధంగా చెప్పించారు అందువల్లనే ఇది జరిగిందంటూ కూడా చెప్పారు మనతో ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు ఆయన అడిగి మాట్లాడడం సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే ఇంతకు రోజా మాట్లాడింది బలవంతంగా బెదిరించి మీరు ఈ గతంలో వాళ్ళు చేసినటువంటి దురంగతాలు గతంలో వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా అందరు ప్రవర్తిస్తారంట ఒక చిన్న మైనర్ బాలిక అటువంటి వ్యక్తి పైన ఫోక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది చట్టం వాళ్ళకి తెలుసు ఆమెకి మా మంచి లీడర్ గారు రాజకీయాన్ని ఏదంటే అది వాడుకునే పద్ధతి కాదు ఫోక్స్ యాక్టర్ వాళ్ళ తల్లి తండ్రి పేరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు కానీ ఇవ్వకూడదు రాజకీయంగా మేము కూడా ఉన్నాం అందరూ ఉంటారు కానీ కుటుంబాన్ని రాకూడదు ఫస్టు ఆమె తెలుసుకోవాలి ఎవరు బలవంతం చేసినా ఎవరు చేసినా జరిగేది కానీ వాళ్ళు గతంలో చేసిన దురంగతాలన్నిటి కూడా ఈరోజు అదేవిధంగా తెరపై మేము ఇట్లా చేసినాం వాళ్ళు కూడా అట్లా చేస్తారని అనుకుంటా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ ప్రభుత్వంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు మీ ప్రభుత్వం అధికారంలోకి నుంచి గంట గంటకు ఒక అత్యాచారము హత్య జరుగుతున్న పరిస్థితి మీరు అసలు పట్టించుకోవడం లేదు మీ పోలీసులను ఎంతవరకు కేవలం మీ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారంటూ కూడా ఆరోపించింది మొత్తం మీద అయితే మైనర్ బాలిక విషయంలో ఆమెను చూడనివ్వలేదు కేవలం మీరు మీరు మీ మిస్సెస్ అక్కడ ఉండి మొత్తం వ్యవహారాన్ని బలవంతంగా నడిపిస్తున్నారంటూ కూడా ఆరోపించింది సినిమాలో తెల్లారంతా షూటింగ్లు పోయింది నిన్న మొన్న కనపల్ల ఎవరో ఈ పబ్లిసిటీ నాయకుడు పిలిపించినాడు వచ్చింది చూసుకునింది నేను నా భార్య అసలు పేషెంట్ చిన్నారి తల్లిదండ్రికి రాత్రి ఒంటి గంట కలిసాం మేము హాల్లో కూర్చోంన్నాం ఎందుకు హాల్లో కూర్చున్నామంటే వాళ్ళ కుటుంబంలో ధైర్యంగా ఉండాలని చెప్పి కూర్చోం నేను వచ్చింది ఎన్ని గంటకి ఓటి మొక్కలకి మా మిస్సెస్ వచ్చింది పది గంటలకి ఎక్కడ కూర్చోంది పోలీస్ అధికారులు ఎవరిని పంపీల మమ్మల్ని పంపిలా వాళ్ళని పంపిలా వాళ్ళ అమ్మా నాన్నంతా కాబట్టి బయట వచ్చిన వాళ్ళ నాన్న మాట్లాడాలి నాతో ఏదో షూటింగ్ టైంలో గ్యాప్ ఉందనేసి వచ్చి నువ్వు మాట్లాడితే అది పద్ధతి కాదు నేను మాట్లాడాలంటే నీ నియోజకవర్గంలో చాలా ఉండే మాట్లాడతాం ఎవరో నిన్ను పిలిచినారు వాళ్ళ తృప్తి వాళ్ళొక్క కోసం వచ్చినా చూసుకుని పోవాలి చూసుకుని పోవాలి ఈ అమ్మాయి కుటుంబానికి మీరు ఏదైనా న్యాయం చేయబోతున్నారా అమ్మాయికి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబానికి న్యాయం చేస్తుంటే ఒక్క ఆ బాలిక ప్లేస్లో ఎవరున్నా కూడా మన కుటుంబ సభ్యులు అనుకోవాలి జరగరాంది జరిగిందని వాళ్ళ పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో పెట్టుకొని హైప్ చేశారు దీని అయితే మీ ద్వారా పోలీసు అధికారులందరినీ కూడా చేతులెత్తి డీజీపీ వరకు కొడుతున్న హోమ్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి వాళ్ళని డిప్యూటీ సీఎం గారిని మన ఐటీ శాఖ అందరిని చేతులు ఎత్తి కొడుతున్నా ఈ ఫోక్స్ యాక్ట్ చట్ట ప్రకారం చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన అందరి పేరు కేసులు కట్టండి ఫోక్స్ యాక్ట్ చట్ట ప్రకారం ఆ కుటుంబంలో ఉన్న ఎవరి పేర్లు తేకూడదు ఏ విధంగా నిర్ధారిస్తారు మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు ఒక చిన్న పాప ఏమి జరగకుండా ఆ పాప ఉంటే ఒక దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాలే బయట రాకముందే జరిగిన సంఘటన విత్ ఇన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు ఎట్లా పెడతారు సోషల్ మీడియాలో దయచేసి అందరినీ గుర్తున్నా ఫోక్స్ యాక్ట్ చట్టం ఇస్తేనే ఇటువంటి సంఘటన జరుగుతూ రాజకీయ ఏ నాయకుడు నేను చేసినా తప్పు రాయి కట్టండి ఇచ్చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఏదైతే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి గురించి అనవసరంగా ప్రచారం చేసిన వారి మీద కూడా పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పులివర్తనని డిమాండ్ చేస్తున్నారు ఒక బాలికపై ఎలాంటి అత్యాచారము ఏ దుర్ఘట ఏ ఏ ఘాతుకం జరగపోయినా అనవసరంగా అమ్మాయి జీవితాన్ని బలి చేసే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ఇటువంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే డాక్టర్లు ప్రాథమికంగా ఎలాంటి ఎలాంటి ఘాతుకం జరగలేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసు అధికారులు దాన్ని ధృవీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి అనవసరంగా ప్రచారం జరిగిందనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సి ఉంటుంది మౌనిషట్